यस, वेरी गुड मॉर्निंग टू ऑल माय सब्सक्राइबर्स, वेलकम बैक टू माय चैनल इनाम मल्टी व्लॉग्स। गाइस नेनु ఒక హిల్లీ ట్రెక్కింగ్ చేస్తున్నా। ఇక్కడ ముందర కనిపిస్తుంది మీకు ఒక కొండ। ఆ కొండ పేరు వచ్చేసి చిల్లా పహాడ్ అని అంటారు। హజరత్ ఖాజా సైషా బాబా ఫకరుద్దీన్ గారు ఇక్కడ చిల్లా కూర్చున్నారు, అంటే తపస్సు కూర్చున్నారు అని అర్థం। గాయస్ ఇక్కడ చాలా కొండలు ఉన్నాయి। ముందర మనకి ఇంకొక కొండ ఉంది, పెద్ద కొండ, అది రాయల్ కొండ। అది కూడా నేను వీడియో చేశాను, అది ఆ లింక్ డిస్క్రిప్షన్ ఉంది, అది కూడా చూసుకొని మీరు పోయి కావాలంటే। ఓకే గాయస్, మనం ఇప్పుడు చిల్లా పహాడ్ ముందర వచ్చేసాము। ఇక్కడ మేము బండి కిందే పెట్టి మనము పోవాలి। స్టెప్స్ ఉన్నట్టు ఉన్నాయి, కొన్ని కొండ మధ్య మధ్యలో అట్లా స్టెప్స్ ఉన్నాయి, సో అవి ఎక్కుంటూ మనము పైకి చేరుకోవాలి। ఓకే గాయస్, ఇప్పుడు ఎక్కుదాము కొండ। సో అదే గాయస్ పెద్ద కొండ, రాయల్ కొండ అంటాము। సో ఇది మనము ఇప్పుడు ఎక్కుబోతున్నాం, పైన చాలా గుర్తులు ఉన్నాయి ఆనాటి కాలంవి। ఓకే గాయస్ లెట్స్ క్లైమ్। గాయస్ ఇది చూడండి, పెద్ద బండరాయి, ఇది లోపల ఏమైనా గవ్విలాగా ఉందేమో, ఏమో ఉన్నట్టు ఉంది లోపల, పోలేము। గాయస్ ఇప్పుడు ఫస్ట్ మండపం దగ్గర వచ్చేసాము, అక్కడ మీరు చూడొచ్చు బాబాయ్ స్వామి చెరువు, భోగ సముద్రము కనబడుతోంది, అలాగే టోన్ వ్యూ కూడా కనబడుతోంది, పెనుకొండ టోన్ వ్యూ చూడండి కనబడుతోంది। మనం ఇప్పుడు కొండని అర్థానికి కొంచెం పైన ఉన్నాం అంతే। ఇప్పుడు మండపం నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, స్ట్రైట్ కొండ ఎక్కేదే। ఇప్పుడు చూడండి ఇది రాక్స్ స్టెప్స్ లాగా ఇట్లా అమర్చినారు ఆ కాలంలో, నైస్ కదా, చాలా బాగున్నాయి। గాయస్ ఇక్కడ నుంచి దారి కొంచెం ఇరుకుగా ఉంది, చూడండి సన్నగా ఉంది దారి ఇక్కడ। గాయస్ ఇక్కడ కూడా ఒక గుహ లాగా ఉంది చూడండి, పెద్ద బండరాయి పైనుంచి ఇక్కడ పడి ఆగినట్టుంది చూడండి ఇక్కడ। ఓ చాలా పెద్దగా ఉంది ఇది, లోపల కూడా పోయి ఉండొచ్చు, వర్షాలు అప్పుడ ఏమన్నా వెదర్ బాగోలేకపోతే మనము ఇక్కడ లోపల పోయి ఉండొచ్చు చూడండి లోపల ఏందో రాసినారు లోపల ఇక్కడ। గాయస్ ఇప్పుడు కరెక్ట్గా మనం మిడిల్లో ఉన్నాము, సగం కొండ ఎక్కేసాం, ఇప్పుడు కొంచెం సగం ఉంది అంతే। ఇది వ్యూ అసలు మిరాకిల్, ఈ చూడండి ఈ బండరాలు ఎట్లా నిలిచినాయో ఏమో తెలీదు, వావ్। మన్నా బారడికిన గో వెరీ ఫేర్ఫుల్ బ్రోస్, యు కెన్ సీ హియర్ గాయ్స్। ఇప్పుడు మనం చేరుకున్నాం, పైన ఉన్నాము, ఇక్కడ నుంచి ఒక్క స్లిప్ అయితే అంతే కిందకే నెక్స్ట్ పోయేది। అక్కడ మీకు నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, చెరువు లాంటిది, అక్కడ నుంచే బాబాయ్ స్వామి చెరువు, భోగ సముద్రాన్ని, భోగ సముద్రం చెరువుకి నీళ్ళు వచ్చేది అక్కడ నుంచి వచ్చేది। సో టోటల్ వ్యూ ఇదే, ఇంకా మనం పైకి పోతే ఇంకా బాగా వస్తుంది వ్యూ।
గాయస్ ఇప్పుడు మనము లెఫ్ట్ సైడెడ్ రైట్ సైడ్ అనే టర్నింగ్స్ వస్తాయి రెండు. మనం ఫస్ట్ మనం రైట్ సైడ్ పోదాము. రైట్ సైడ్ పోయిన తర్వాత ఇంకా పైనకి పోవడానికి లెఫ్ట్ సైడ్ పోవాలి. లెఫ్ట్ సైడ్ పైకి పోతే ఇంకా బాగా చాలా ఉన్నాయి, సో అది కూడా చూపిస్తాను. ఫస్ట్ మనము రైట్ సైడ్ పోదాము. రైట్ సైడ్ పోతేనే మనకి హజరత్ ఖాజా సైషా బాబా గారు కూర్చున్న చిల్లాని ఫస్ట్ అది చూపిద్దాం. సో ఫస్ట్ మనము ఈ చిన్న దారి ఉంది కదా, ఇక్కడ నుంచి పోవాలి. వావ్, వచ్చేసినాము. ఇక్కడే చెప్పులు వదిలేసి పోవాలి. ఇవి చూడండి, బండరాలు ఎట్లా ఆగినాయేమో, మిరాకిలే. పోదాము ఇప్పుడు. ఇది జెండా. ఇదే గాయస్ ఫస్ట్ మనకి పైన వస్తాను. ఇది నీళ్లు కనిపిస్తాయి, పక్కన దారి కూడా ఉంది పోవడానికి. ఇక్కడ లోపల హజరత్ ఖాజా షైషా బాబా ఫుర్దీన్ గారు వజూ చేసిన నీళ్లు చష్మా అంటారు, అది కూడా నేను చూపిస్తాను లోపల పోయి. ఇది వ్యూ చూడండి, అది రాలకుండా కింద టెంకాయ చెట్లు కనిపిస్తున్నాయి మీకు. ఇవి చూడండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. చెప్పాలంటే ఇది దారి నిర్మించినారు. ఇది ఈ దారి లేదు చెప్పాలంటే. చూడండి, బాగా బ్రిడ్జ్ వేసి దారి చేసినారు. ప్రజలకి ఇబ్బంది లేకుండా పెనుగొండలో ఉన్న ఈజీఎం కమిటీ ద్వారా చిల్లా పహాడ్ పైన ఇట్లా బ్రిడ్జ్ నిర్మించారు. చాలా బాగుంది చూడండి. ఈ బండరాయి చూడండి ఒకసారి, ఓమో జారినట్లు కనిపిస్తుంది కానీ అట్లే ఉంటాయి అవి. సూపర్, ఈ బ్రిడ్జ్ మాత్రం సూపర్గా ఉంది, బాగా నచ్చింది నాకు. చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది గాయస్ ఈ బ్రిడ్జ్. గాయస్ వచ్చేసినాం, ఇక్కడ మీకు కనబడుతుంది అక్కడ, అదే ఆ లోపల పోతేనే మనం చూడొచ్చు బాబాయ్ స్వామి చిల్లా కూర్చున్న చోటు. ఇవి చూడ, వావ్, ఇక్కడ జారితే దొరకరు అసలుకి, కిందకి వెళ్ళిపోతాము. సో ఇది దీని లోపల పోయి కూడా నేను చూపిస్తాను. ఏజీఎం కమిటీ ద్వారా ఈ బ్రిడ్జ్ నియమించడం జరిగింది. నేమ్ బోర్డ్ చూడొచ్చు మనము. గాయస్ ఇక్కడ మనం చూడొచ్చు చాలా ఏటువాలుగా ఉంది రాయి, అక్కడ పోతే మనం జారి పడవచ్చు. సో అక్కడ వరకు కూడా వేస్తే పైప్స్ మనం సపోర్ట్కి ఉండొచ్చు, బాగా నిలబడతాము అక్కడ. సో ఇది వచ్చేసి బోర్డ్స్, నేమ్ బోర్డ్స్, హజరత్ సయ్యద్నా సయ్యద్ షా బాబా ఫక్రుద్దీన్ రహ్మతుల్లా అలై చిల్లా ముబారక్. ఇది నేమ్ బోర్డ్స్, పెనుకొండ అని రాసినారు పైన. సో దీని లోపలే బాబాయ్ స్వామి తపస్సు కూర్చున్నారు. గాయస్ ఇదే ఇన్సైడ్, లోపల చిల్లా కూర్చున్న చోటు ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు నీళ్లు కనిపిస్తున్నాయి, ఆ నీళ్లు బాటిల్లో వేసి కూడా పోతున్నారు. ఇది చాలా స్వచ్ఛమైన నీరు, చాలామంది దీనికోసమే వస్తారు, తాగేకే వస్తారు. ఇక్కడ డార్క్గా ఉన్నట్లుంది, మీకు సరిగా కనిపిస్తుంది లేదో. ఇప్పుడు కొంచెం బ్రైట్నెస్ కనబడుతుంది చూడండి మీకు. మధ్యలో చూడండి, ఇక్కడ రాయి ఇరుక్కుపోయింది, పైనుంచి మనం సన్లైట్ చూడొచ్చు. ఇది ఒక్క మొత్తం గుహలాగా ఉంది, లోపల మొత్తం వాటర్ నిలబడి ఉన్నాయి చూడండి. ఇదే చూడటానికి వాటర్ అట్లా ఉంది కానీ చాలా నీట్గా ఉంది వాటర్. నేను చూపిస్తాను నెక్స్ట్. ఈ నీళ్ళతోనే బాబాయ్ స్వామి గారు ఊజు చేసేవారు చూడండి, నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉందో, నీట్గా ఉంది వాటరు. దీనినే చష్మా అని పిలుస్తారు. గాయస్ ఇక్కడ మనం నేమ్ బోర్డు కూడా చూడొచ్చు, హజరత్ సయ్యద్నా సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ చిల్లా ముబారక్ సర్దార్ చౌక్ పెనుగొండ అని నేమ్ బోర్డు. సో బాబాయ్ స్వామి గారు అక్కడే కూర్చొని
కూర్చుండేవారు. గాయస్ అది వచ్చేసి హతేలి ముబారక్ అంటారు. సో ఇది మొత్తం ఇక్కడ. గంధము కాబట్టి పెయింట్స్ కొడుతున్నారు. నేను అప్పుడు తీసిన వీడియో ఇది. ఇది గాయస్ ఇక్కడ చిల్లా కూర్చున్న చోటు చూసారు కదా. ఇప్పుడు పైన హజరత్ ఖాజా సైయద్ షా బాబా ఫక్రుద్దీన్ గారు నిలబడి అజాయించిన వారి పాదాల గుర్తులు మరియు ఇంకొక మొత్తం పైన ఉన్నాయి. ఇంకోటి చూపిస్తాను, అక్కడ కూడా పోదాం. ఇప్పుడు సాహెబ్ పెనుగుడా షరీఫ్ మే చిల్లే పహాడ్ మే చిల్లా బడే చిల్లా ముబారక్ హే అందర్ ఇదర్ ఆకే దేఖ్నే కా హే చీజ్ ఔర్ జో అబ్ యే హే బిర్జ్ జో నౌజవాన్ బచ్చే ఇదర్ ఆనే కి తక్లీఫ్ హే బోల్ కో ఏ కమిటీ వాలే బచ్చో నే ఇస్కా ఇంతజామ్ బి కియా గయా హే జో ఇస్కే పహలే సో పత్థర్ కి బందిష్ బందే హే ఔర్ ఇదర్ ఆనే జానే కా భీ ఇంతజామ్ కర్కో హే పెనుండా షరీఫ్ మే హే ఔర్ హజరత్ బాబా ఫక్రుద్దీన్ సాహెబ్ పెనుండా షరీఫ్ మే చిల్లే పహాడ్ మే చిల్లా బైఠే సో చిల్లా ముబారక్ హే వో ఔర్ ఉస్ చిల్లే ముబారక్ కే పాస్ బాబా కి హతేలి ముబారక్ భీ హే ఔర్ వజూ బనాయ సో పానీ హే ఔర్ ఉపర్ అభీ బాబా కే కదమ్ ముబారక్ హే. గాయస్ ఇది రాయి కదా, ఇది రాయి కాదు, మీకు కనపడుతూ ఉంటుంది ఇప్పుడే షేప్ బసవన్న టైప్ ఉంది ఇది చూడండి. మొత్తము ఆనాటి కాలంలో ఇది కోసి తినినట్లు అని చెప్తున్నారు వాళ్ళు. అసలు చూడండి నమ్మలేము, సేమ్ రాయి మొత్తం అట్లే ఉంది చూడండి అది. ఓకే గాయస్ ఇప్పుడు ఇంకా పైన గుర్తులు చాలా ఉన్నాయి, పోదాము. చూడండి గాయస్ హైవే కనపడుతుంది మనకి. ఇంకా మనం వచ్చేసినాము ఇక్కడ చూడండి, ఆనాటి కాలంలో కట్టడాలు. వావ్, అసలుకి కొండ పైన ఇట్లా ఉందంటే ఎవరైనా నమ్ముతారా? హిస్టరీ ఇదే చూడండి లోపల. వామ్మ, ఎవరైనా ఉన్నారా ఏమన్నా? చూడండి, ఒక ఏమన్నా తుఫాన్లు వస్తే కూడా ఇది ఏమి కావు అనుకుంటా, అట్లా ఉన్నాయి. గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్నది సౌత్ సైడ్, ఈ కొండపై నుంచి మనము సౌత్ సైడ్ చూస్తే మొత్తం ఫారెస్ట్ కనిపిస్తుంది చూడండి. ఇది ఫారెస్ట్ చిల్లా పహాడి సౌత్ సైడ్ ఇది. వావ్, సూపర్గా ఉంది కదా సీనరీ ఇది. ఓ సో నైస్ మ్యాన్. వావ్, చాలా బాగుంది. వావ్, ఇప్పుడు పాదాల గుర్తు దగ్గరికి పోదాం.
चुनवा चढ़ा था गाइस। सो फाइनली मनम रीच अयिपोयिनामु अक्कड हजरत ख्वाजा सैयद शाह बाबा फखरुद्दीन गारु निलबड़ी अजा इच्चिन पादाल गुर्तुलु इवे। ఈ జెండా వచ్చేసి మనకి ఊరు మొత్తం కనిపిస్తుంది. ఊర్లో నుంచి చూస్తే టాప్ పాయింట్ ఇది. పైన పోయే నమాజ్ చదివారు, అది కూడా ఉంది. ఓకే గాయస్, ఇప్పుడు మనము గవ్వి ఇంకా 13 పాదాల గుర్తులు తెరా కథమా దగ్గర పోదాము. సో ఇది పైన ఉన్నది, ఇంకా ఉన్నాయి, ఇంకా 2-3 ఉన్నాయి, పోదాం. గాయస్ ఇదే గాయస్ తేరా కదమా అంటే. సో హజరత్ ఖాజా సైయద్ షా బాబా ఫరీదీన్ గారుతో పాటు వచ్చిన వారి పాదాల గుర్తులు కూడా ఉన్నాయి. లోపల గవ్వి లోపల పోయినట్టు ఉంది ఇది మొత్తము. లోపల గవ్వి ఉన్నట్టుంది అక్కడ. అక్కడ వరకు పోలేము, ఎందుకు ఊరికే పోవాలి. సో ఇది నెక్స్ట్ మనం ఇంకొక బావి ఉన్నట్టుంది ఇంకా లోపల. ఇది చూడండి, ఆనాటి కాలంలో నిర్మించిన వాల్స్ గోడలు. ఓకే గాయస్, ఇప్పుడు ఇంకొక ఇది ఉంది, ఒక గవ్వి చూపిస్తాను. ఆ గవ్వి మళ్ళీ వచ్చేసి ఒక బావి ఉంది, కొండ పైన బావి ఫుల్ వాటర్తో నిండి ఉంది అది. ఓకే గాయస్, సరే ఇప్పుడు అక్కడ పోదాము. గాయస్ చూడండి గాయస్, ఇదే గవ్వి. లోపల వాటర్ ఉందా ఏముందా అర్థం సరిగా కనబడడం లేదు. అది ఏమో అర్థం కావడం లేదు, డార్క్గా ఉంది మొత్తము. వావ్ గాయస్, ఇదే గాయస్ బావి. నీళ్ళు ఉన్నాయి చూడండి దీంట్లో మొత్తము. ఇది నిర్మించబడిందా లేదా న్యాచురల్గా ఏర్పడిందా అనేది కొంచెం డౌట్. వావ్, ఇక్కడ నుంచి వ్యూ చూడండి, సూపర్ ఉంది కదా. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ అయిపోయింది గాయస్, పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాం. చెప్పాలంటే ఇదే లాస్ట్ నేను చూపిస్తున్న స్పాట్ ఇది. మళ్ళీ నేను కెమెరా ఆఫ్ చేస్తాను. ఇక్కడ కోతులు. వావ్, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఓయ్. ఓకే గాయస్, మొత్తం చూసారు కదా ఇది. చూడండి, కొండ పైన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అక్కడేనేమో నమాజ్ చదివినది. గాయస్ ఇదే లాస్ట్ క్లిప్ మీకు చూపిస్తున్నది. ఇది ఒకసారి చూపిస్తున్నా, తప్పకుండా ఈ వీడియో చూసి మొత్తం వీడియో చూడండి. మీరు కూడా ఎప్పుడైనా పెనుగొనకు వస్తే ఈ కొండకి ఎక్కేకి కొంచెం ప్రయత్నించండి. ఓకే గాయస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్ నాకు తెలిసి తప్పకుండా మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నా. టైం 1:00 అయింది, ఊర్లో అజాయిస్తున్నారు. ఇక్కడ వరకు వినిపిస్తుంది చూడండి గాయస్. ఓకే గాయస్, ఇప్పుడు మనం దిగుతున్నాము కూడా. ఓకే గాయస్, వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం గాయస్. టేక్ కేర్, బాయ్.